హాయ్ హలో ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీఈస్ స్వాతి ఏంటి స్వాతి చీకట్లో డ్యాన్స్ వేస్తుంది అనుకుంటున్నారా మీకు అర్థమైపోయింది ఇవాల్టి వీడియో వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఎక్సర్సైజ్ ఒకవేళ మీరు డైట్ ఫాలో అవ్వకుండా అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయకుండా నేను డైలీ ఇంట్లో ఏం తింటానో అలానే తింటాను త్రీ మీల్స్ తింటాను కానీ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అంత ఎఫెక్టు నేను ఇప్పుడు చూపించే ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఫస్ట్ నేను చేస్తున్నాను నేను మీకు స్పీడ్ పెట్టేశాను ఎందుకంటే ఎక్సర్సైజ్ చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది నాకు నేను ఇలా పెడుతుంటే కానీ మీ అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నది ఎక్సర్సైజ్ ఫస్ట్ నేను 4:30 స్టార్ట్ చేస్తాను ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ 5:10 వరకు బిపాషా బసు ఏరోబిక్స్ డ్యాన్స్ వర్కౌట్ ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేయండి అండ్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చూడండి 30 మినిట్స్ వర్కౌట్ ఎంత ఎఫెక్టివ్ అంటే మీరు అసలు చేస్తుంటేనే వార్మప్ చేస్తున్నప్పుడే ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది బాడీకి అంత ఎఫెక్టివ్ అండ్ ఈ ప్లేస్లో మీరు నేను ఈ బిపాషా బసు డ్యాన్స్ వర్కౌట్ చేయలేను అంటే లెస్లే వాక్స్ ఉంటాయి అవి కూడా చాలా ఈజీ లెస్లే శాన్సన్ వాక్స్ నేను అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈజీగా కొంచెం నిదానంగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు లెస్లే వాక్తో స్టార్ట్ చేయండి కాదు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బిపాషా బసు వర్కౌట్ చేయండి అండ్ కంపల్సరీ అయిపోయిన తర్వాత రిలాక్స్ హార్ట్ బీట్ అయితే డౌన్ చేయాలి నేనేం చేస్తానంటే విండో హోమ్ టూర్ చూశారు కదా మీ అందరికీ తెలుసు కదా ఇల్లు విండోలో బయట ఫోన్ పెట్టుకుని ఆడియో కావాలి కదా ఆడియో పెట్టుకుని నేను చేస్తాను నాకు 2 ఇయర్స్ నుంచి డైలీ ఇదే రొటీన్ నాకు అలవాటై ఇవన్నీ ఈ స్ట్రెచెస్ అవన్నీ నాకు బాగా వచ్చిన ఎక్సర్సైజ్ అండ్ నాకు బాగా యూజ్ అయింది ఎందుకంటే బాడీ షేప్ మెయింటైన్ అయ్యి చక్కగా ఎక్కడ ఫ్యాట్ ఉంది మనకి ఇబ్బంది పెడుతుంది అనుకుంటే పొట్ట దగ్గర అలా బాడీ షేప్ వస్తుంది బిపాషా బసు వర్కౌట్కి అయితే మెయిన్లీ నేను అదైతే నోటీస్ చేశాను అండ్ నేను ఇప్పుడు చేస్తున్నాను ఫ్లోర్ వర్కౌట్స్ ఇవి కూడా పెద్దగా మనమేమీ ట్రైనింగ్ తీసుకోకర్లేదు న్యూట్రిషనిస్ట్లు అవ్వక్కర్లేదు లేకపోతే జిమ్ ట్రైనర్స్ దగ్గర ఎక్కడో నేర్చుకోకర్లేదు ఇవి చాలా ఈజీ అండ్ చాలా ఎఫెక్టివ్ వర్కౌట్స్ నేను చూపిస్తుంది స్టమక్ తగ్గాలి సైడ్ ఫ్యాట్ తగ్గాలి హిప్స్ తగ్గాలి థై ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఓన్లీ ఇవి ఫాలో అయినా చాలు ఫస్ట్ ఇప్పుడు నేను చేస్తున్నాను సిజర్స్ ఇవి మీరు స్టార్టింగ్ ఇప్పుడే కొత్త ఎక్సర్సైజ్ చేయడం అనుకుంటే 10 నుంచి స్టార్ట్ చేయండి ఈరోజు 10 చేయండి రేపు 15 చేయండి తర్వాత 20 చేయండి అలా స్టార్ట్ చేయండి ఒకటేసారి 30-20 చేసేసి కాళ్ళు నొప్పులు వచ్చినాయని మళ్ళీ సెకండ్ డే ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసి అలా చేయొద్దు ఎప్పుడు కూడా కొంచెం స్లోలీ కొంచెం స్టార్ట్ చేయండి అండ్ చేసిన ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత ఒక 10 సెకండ్స్ అయితే బాడీకి రెస్ట్ ఇవ్వండి తర్వాత నేను ఇప్పుడు లెగ్ రైజెస్ చేస్తున్నాను లెగ్ రైజెస్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉంది ఏ ఎక్సర్సైజ్ అయితే మనకి బాగా ఎఫెక్టివ్ అనుకున్నది పొట్ట తగ్గాలనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సైక్లింగ్ ఇది బాగా వర్క్ అవుద్ది స్టమక్ని ఏం చేస్తుంది అంటే మనం సైక్లింగ్ చేసినప్పుడు మనకి డెలివరీ అయిన తర్వాత కింద పొట్ట ఎక్కువ వస్తుంది కదా ఆ పొట్టని ముందుకి పుష్ చేస్తుంది సైక్లింగ్ చేసేటప్పుడు మీకు స్ట్రెచెస్ చేస్తుంటే అర్థమైంది చెప్పేదానికన్నా కూడా అప్పుడు పొట్టకి వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చి పొట్టలో ఫ్యాట్ తగ్గిపోతుంది తర్వాత ఇప్పుడు కూడా ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్న తర్వాత సైడ్ లెగ్ రైజెస్ సైడ్ హిప్స్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళకి ఇది బాగా ఎఫెక్టివ్ నాకు రోజు టీ షర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఎక్సర్సైజ్ చేయడం అలవాటు వీడియో కోసం అని చెప్పి కంఫర్టబుల్గా ఉంటాను చేయడం కోసమని డ్రెస్ వేసుకున్నా సో కొంచెం నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను వీడియో తీసేటప్పుడు బట్ మీకు యూజ్ అవుతుందని చేస్తున్నా సైడ్ లెగ్ రైజెస్ బాగా హెల్ప్ అవుతుంది థై ఫ్యాట్ తగ్గడానికి అండ్ ప్రతి ఎక్సర్సైజ్కి మళ్ళీ చెప్తున్నాను రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకోండి బాడీని ఒక్కటేసారి ఇబ్బంది పెట్టద్దు స్ట్రెస్ పెట్టద్దు స్లోగా స్టార్ట్ చేయండి ఒక్కటే రోజు మనం బరువు తగ్గిపోయాలి అని చెప్పి ఎక్సర్సైజెస్ అన్నీ ఒకటే రోజు అయితే చేయొద్దు అండ్ నేను ఇప్పుడు చేస్తున్నాను క్రంచెస్ ఇవి కూడా అంతే మీరు ఎంత స్పీడ్ నేను స్పీడ్ పెట్టేశాను మీకు స్లోగానే చేశాను కానీ స్పీడ్ పెట్టాను ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకూడదని స్లోగా చేయండి 10 స్టార్ట్ చేయండి 15-20 అలా పెంచుకుంటూ వెళ్ళండి చాలా ఎఫెక్టివ్గా మీరు వెయిట్ లాస్ అయితే డెఫినెట్గా అవుతారు ఏదో ఒక టిప్ రెమెడీని ఒక్కషాయం తాగేసి వెయిట్ తగ్గాలంటే మాత్రం అది అవ్వదు
డైట్ ఫాలో అవ్వండి, నేను చెప్పినట్టు 50% అండ్ ఇది కూడా చేయండి. మార్నింగ్ లెస్లీ వాక్స్ చేయండి, ఈవినింగ్ బిపాషా బసు వర్కౌట్ చేయండి, లేదా మార్నింగ్ బిపాషా బసు వర్కౌట్ చేయండి, ఈవినింగ్ జస్ట్ వాకింగ్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ అలా. ఊరికే ఇంట్లో అలా హాల్లో ఒక 20 మినిట్స్ ఫాస్ట్గా నడిచినా సరిపోతుంది. అండ్ నేను ఇప్పుడు చేస్తున్నాను ప్లాంక్, ఇది కూడా పొట్ట తగ్గడానికి చాలా అంటే చాలా ఎఫెక్టివ్. ఫస్ట్లో చేయలేరు, ఒక 10 సెకండ్స్ ట్రై చేయండి, నెక్స్ట్ డే 15 సెకండ్స్ అలా చేయండి. నేనైతే 1 మినిట్ ఈజీగా చేయగలను ప్లాంక్. పొట్ట తగ్గాలంటే ప్లాంక్ చాలా చాలా ఎఫెక్టివ్. నేను తర్వాత నేను మౌంటైన్ క్లైంబ్స్ చేస్తున్నాను, ఇవి కూడా స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే నాకు అలవాటే. అండ్ చాలా పొట్టని మళ్ళీ చెప్తున్నా, మనం ఇందాక పడుకుని సైక్లింగ్ ఎలా చేసామో ఇప్పుడు నించుని ఒంగుని సైక్లింగ్ చేస్తున్నాం. అంటే రెండు విధాలుగా మనకి పొట్ట తగ్గుద్ది అన్నమాట. మనకి ఏ డాక్టరో ఎవరో మనకి చెప్పక్కర్లేదు, మన బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంది, మనం ఏది ఎక్సర్సైజ్ చేస్తే మనకి బాడీకి సెట్ అయితే మనం తగ్గుతామనేది కొన్నాళ్ళు మనము డైలీ ఇది రొటీన్గా చేస్తుంటే మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాయి నించుని చూపిస్తున్నాను మీకు. ఇది చాలా చూడ్డానికి ఈజీగా కనిపిస్తాయి కానీ అంత ఈజీ అయితే కాదు. నేను స్ట్రైట్గా అంటే కాళ్ళు మాత్రం బెండ్ చేయకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. మీరు కాళ్ళు బెండ్ చేసినా అది మనకి యూజ్ అవ్వదు, కాళ్ళు స్ట్రైట్గా ఉంచి స్ట్రెచెస్ చేయాలి. అప్పుడు మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు బాడీ పెయిన్స్ వస్తాయి, కాళ్ళ దగ్గర నొప్పులు, పొట్ట నొప్పి వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అంటే ఏంటి, మనకు అక్కడ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అని అర్థం. అండ్ నేను స్క్వాట్స్ చేస్తున్నాను, స్క్వాట్స్ ఒక 30 చేస్తాను నేను. మీరు ఇంతకుముందు అసలు ఏ ఎక్సర్సైజ్ అలవాట్లేదంటే కనుక మళ్ళీ చెప్తున్నా, 10, 20, 30 డైలీ ఇలా పెంచుకుంటూ వెళ్ళండి. స్క్వాట్స్ చేసిన తర్వాత నేను క్రాస్ లెగ్స్ ఇలా లేపుతాను, ఇది కూడా పొట్ట తగ్గడానికి. మనము ఏం చేస్తున్నాం అనేది అర్థం చేసుకోండి ప్రొసీజర్ని. అన్ని వైపుల 360 డిగ్రీస్లో మనము పొట్ట మీద ప్రెషర్ ఇస్తున్నాము. అప్పుడు ఏమైంది, ఈజీగా డైలీ మనము ఆ పొట్ట దగ్గర వైబ్రేషన్స్ రావడం వల్ల పొట్టలో ఉన్న ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. ఇదొక్కటి కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు ఏ వీడియోస్ చూడక్కర్లేదు, ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను జంపింగ్ జాక్స్. ఒకవేళ ఇది అలవాట్లేదు, చేయలేను అనుకున్న వాళ్ళు స్కిప్పింగ్ రోప్ ఉంటుంది కదా, స్కిప్పింగ్ కూడా చేయండి, అది కూడా చాలా ఎఫెక్టివ్. స్కిప్పింగ్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ షటిల్ ఆడండి, ఒక హాఫ్ అన్ అవర్ పరిగెట్టండి, లేదా ఒక హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ చేయండి. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఏ ఎక్సర్సైజ్ ఏ వాకింగ్ చేయకుండా మాత్రం వెయిట్ లాస్ అనేది అవ్వదు. ఒకవేళ అలా వెయిట్ లాస్ ఏదైనా అయిందంటే మాత్రం అది మనకి పర్మనెంట్గా ఉండదు, జస్ట్ టెంపరీ. ఒక 1 కేజీస్ తగ్గామంటే మళ్ళీ మనం తిన్నామంటే 2 కేజీస్ పెరుగుతాము. సో ఇది మైండ్లో కరెక్ట్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అండ్ తర్వాత ఇవన్నీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయిపోతాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 20 మినిట్స్ నేను ఫ్యాన్ కింద అలానే కూర్చొని పోతాను, బాడీ రిలాక్స్ అయిపోవాలి, హార్ట్ బీట్ డౌన్ అవ్వాలి, మళ్ళీ మనం నార్మల్కి రావాలి. ఫస్ట్ వార్మప్ నుంచి స్లోగా స్టార్ట్ చేసుకోవాలి. నెక్ అవన్నీ కూడా చక్కగా ఎక్కడికక్కడ పట్టకుండా జాగ్రత్తగా చేసుకోండి, మళ్ళీ ఇబ్బంది పడకుండా. ఓకేనా? సో ఇది ఇవాల్టి వీడియో, మీకైతే బాగా హెల్ప్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు వచ్చింది నేను చేసేది మాత్రమే చేశాను. అండ్ ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయకూడదు, మీరు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పొద్దు ప్లీజ్ ఎవరు కూడా, ఎందుకంటే నేను డైలీ చేసుకునేదే మీకు షేర్ చేస్తున్నాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.